దర్జాగా హ్యాపీగా కూర్చోవచ్చు అక్కడ. హైదరాబాద్లో లాస్ట్ 100 కోట్లు అవుతుంది, 200 కోట్లు అవుతుంది, ఇక్కడ 10 లక్షల నుంచి 4 కోట్లకు తెచ్చాం కదా చూసుకోరా అని చెప్తారు. అది ఈ 4 కోట్లు అయిపోయిన తర్వాత ఇప్పటికి వచ్చినట్టు 40 లక్షలకు వస్తుంది, అంత మించి ఏముంటుంది. ఇప్పుడు ఎవడైనా సక్సెస్ నడుస్తుంటాయి కదా, అపార్ట్మెంట్లో ముందు 1 కోటి రూపాయలు అని పెట్టారు ఆ మధ్యన, 60 లక్షలకని ఆడేదో పెద్ద పెద్ద ఫ్రంట్ పేజ్ యాడ్ లేదంటే కొనేవాడు లేడు, ముందు కొనేవాళ్ళు. ఎట్లాగా ఉంటుంది బేసిక్గా? ఇంకోటి పర్పస్ ఏంటి, వీళ్ళకి అక్కడ డెవలప్ కావాలి, దీని మీద పొలిటికల్గా ఏంటి, పొలిటికల్ కోసం ఉన్నారు చంద్రబాబు అయినా జగన్ అయినా, పొలిటికల్ కోసం ఎమోషన్స్ ఇద్దరు కూడా. ఒకటి అమరావతి అన్న ఎమోషన్ ద్వారా లబ్ధి పొందాలన్నటువంటిది చంద్రబాబు ప్రయత్నం, అది తన పేరే ఉండాలి శాశ్వతంగా చరిత్రలో అనేది తన ఫీలింగ్. దానికి చేయాల్సిన చోట తను మిస్ చేసుకున్నాడు ముందు, కానీ ఆ మిస్ చేసుకున్నది జనంలో నుంచి రాకుండా వాస్తవంగా తిరగబడాల్సింది ఎవరు, పబ్లిక్ ఎవరి మీద, చంద్రబాబు మీద. ఎందుకని ప్లాట్లు ఇవ్వండి, ఆయన ప్లాట్లు ఇచ్చేసి ఉంటే ఇప్పటికి ఒక 60,000 70,000 బిల్డింగ్లు వచ్చేసి ఉండే, దాంతోపాటు బెదవాడ గుంటూరుని కలిపేసి ఉంటే ఈ పాటికి ఒక పెద్ద ఇదే ఉండేది. బెదవాడ గుంటూరుని కలిపేసుకుని ఆ 29 గ్రామాలతో కలిపేసి ఆ ప్లాట్లు ఇచ్చేసి ఉంటే ఈ పాటికి మల్టీప్లెక్స్లు గిల్టీప్లెక్స్లు అక్కడ కట్టిపడేసేవాళ్ళు. కట్టిపడేస్తే ఇక ఆ తర్వాత నువ్వు కొత్తగా అసలు జగన్కి ఇంకో ఆపర్చునిటీ ఎందుకు ఉండేది, వైజాగ్ తాతలాగా తయారైపోయింది. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో మా మిత్రుడు ఒక ఆయన అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటాడు, ఆయన ఒకటే చెప్తాడు అనమాట, అపార్ట్మెంట్ కడుతూ ఉండగా ప్రారంభించినప్పుడు ప్రచారం తీసుకెళ్ళాలి, కంప్లీట్ అయిపోయేలోపు సగం ఫ్లాట్లు అమ్మితే అది వైబుల్ ప్రాజెక్ట్,